హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు మై యూట్యూబ్ ఛానల్. మనకి ఈ వీడియోలో పోలీస్ కానిస్టేబుల్ ఎగ్జామ్ ఎవరైతే రాస్తున్నారో వాళ్ళకు సంబంధించిన ఇన్స్ట్రక్షన్స్ ఇచ్చారు. దీనికి సంబంధించిన వీడియో నేను చేస్తున్నాను. సో మేము ఇన్స్ట్రక్షన్స్ చదువుకుంటున్నాము, మాకు ఆల్రెడీ తెలుసు అన్న వాళ్ళు ఈ వీడియో చూడడం అవసరం లేదండి, ఎందుకంటే మీ టైం కూడా వేస్ట్ చేసుకోవద్దు. సో మాకు తెలియదన్నా కొంచెం ఇబ్బందిగా ఉంది ఇన్స్ట్రక్షన్స్తో అన్న వాళ్ళు మాత్రం వీడియో చూడండి. నేను వీడియో ఈ యొక్క ఇచ్చిన 14 పాయింట్లు కూడా మీకు ఎక్స్ప్లెయిన్ చేస్తాను. అండ్ ఇదేంటంటే, మనకు నిన్న వచ్చినటువంటి ప్రెస్ నోట్ పై నేను వీడియో ఇచ్చాను కదండి, దానికి సంబంధించిన వీడియోని ఇది. మనం ఇంపార్టెంట్ ఇన్స్ట్రక్షన్స్ మీరే చదువుకోండి అని నేను వదిలేశాను. కాకపోతే ఇక్కడ 14 ఇన్స్ట్రక్షన్స్ ఉన్నాయి, సో ఇది కూడా చేస్తే బాగుంటుంది, వీళ్ళకు ఉపయోగపడుతుందని చెప్పేసి ఈ వీడియో చేస్తున్నాను. ఇక్కడ చూసుకుంటే మనకు హాల్ ఎగ్జామ్ అయిపోయిన తర్వాత హాల్ టికెట్ అనేది మీ దగ్గరనే ఉంచుకోవాలి. సో ఎందుకంటే ఫైనల్ సెలక్షన్ వరకు హాల్ టికెట్ అనేది ఇంపార్టెంట్ అని మనకు ఫస్ట్ పాయింట్లు ఇవ్వడం జరిగింది. సెకండ్ పాయింట్లో ఏంటంటే, మనకు హాల్ టికెట్ పైన ఇమేజ్ సారీ ఫోటోగ్రాఫ్ అనేది అండ్ సిగ్నేచర్ ఉంటేనే మీకు ఇది ఉపయోగపడుతుందని ఇవ్వడం జరిగింది. అంటే దీనికి ఒక వాల్యూ ఉంటుందని ఇవ్వడం జరిగింది అన్నమాట. సో అదేవిధంగా మీరు ప్రింట్అవుట్ తీసుకోవాలి హాల్ టికెట్ని. A4 సైజ్ పేపర్లో బోత్ సైడ్స్లో ప్రింట్అవుట్ తీసుకొని మీ దగ్గర ఉంచుకోవాలి. మీ హాల్ టికెట్ కానీ ఇది కానీ మిమ్మల్ని సబ్మిట్ చేయమంటారు ఎగ్జామ్కి వెళ్ళినప్పుడు. ఓకేనా? మీరు పాస్పోర్ట్ సైజ్ ఫోటో అనేది దానిపై అతికించాల్సి ఉంటుంది, గమ్తో మాత్రమే. ఎటువంటి పిన్స్ కానీ ఏది కానీ పెట్టద్దు, జస్ట్ గమ్తో అతికించాల్సి ఉంటుంది. అండ్ అదేవిధంగా ఇక్కడ మనకి ఇచ్చారు 1 డే ముందే వెళ్ళి మీ యొక్క ఎగ్జామినేషన్ సెంటర్ని చూసుకోండి అని ఇచ్చారు. సో మనకు ఆల్రెడీ దగ్గరలోనే ఎగ్జామినేషన్ సెంటర్స్ పడుతున్నాయి కాబట్టి, నేను ఆల్రెడీ సెంటర్స్ చెప్పాను నిన్న వీడియోలో. సో కాబట్టి ఎవరైనా దూరంగా ఉన్నట్లయితే తప్పకుండా 1 డే ముందే వెళ్ళమని ఈ యొక్క పాయింట్ యొక్క ఉద్దేశం. సో అదేవిధంగా తర్వాత మనకి ఎగ్జామినేషన్ టైంలో కమెన్స్మెంట్ చేయడం జరుగుతుంది. సో ఆ కమెన్స్మెంట్ ఆఫ్ ఎగ్జామినేషన్ కన్నా ముందే ఎప్పుడైతే కమెన్స్మెంట్ చేస్తారో అప్పుడు, అంటే సారీ 1 అవర్ ముందే మీరు ఎగ్జామ్కి, ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ ఎగ్జామినేషన్ టైం ఇచ్చాను నేను ఇక్కడ, ఒకసారి చూడండి. ఇది పోలీస్ కానిస్టేబుల్ ఐటీ అండ్ కమ్యూనికేషన్ విభాగంలో ఉన్నటువంటి టైమింగ్ ఇది. 2:30కి ఎగ్జామ్ ఉంటుంది. సో 1:30కి మిమ్మల్ని కమెంట్స్ చేయడం జరుగుతుంది, 1:30కి మీరు అందులోకి వెళ్ళాల్సి ఉంటుంది. 1 నిమిషం లేట్ అయినప్పటికీ వాళ్ళు లోపలికి రానివ్వరని క్లియర్గా మనకు మెన్షన్ చేయడం జరిగింది. కాబట్టి ఎవరు కూడా నిర్లక్ష్యం వహించొద్దు, 1 అవర్ బిఫోర్ మీరు ఎగ్జామినేషన్ హాల్లో ఉండాల్సి ఉంటుంది. సో ఎందుకంటే బయోమెట్రిక్ అవన్నీ కూడా చేయడం జరుగుతుంది కాబట్టి మీరు 1 అవర్ బిఫోరే ఎగ్జామినేషన్ హాల్లోకి వెళ్ళాల్సి ఉంటుంది. అండ్ అదేవిధంగా ఎటువంటి ఎలక్ట్రానిక్ గాడ్జెట్స్ అనేది మీరు తీసుకెళ్ళొద్దు, చేతికి వాచ్లు కానీ ఇంకేదైనా కానీ మీరు తీసుకెళ్ళొద్దని మనకు క్లియర్గా ఈ పాయింట్ అయితే తెలియచేయడం జరుగుతుంది. దీని కిందకు వచ్చినంత మనకు బ్లాక్ ఆర్ బ్లూ పాయింట్ పెన్ అనేది తీసుకెళ్లాల్సి ఉంటుంది. హాల్ టికెట్ పైన పాస్పోర్ట్ ఫోటో అనేది ఉండాలి. సో అది లేని పక్షాన మీకు ఎగ్జామినేషన్కి ఎలిజిబుల్ కారు అని ఇవ్వడం జరిగింది. డ్యూరింగ్ ద ఎగ్జామినేషన్ క్యాండిడేట్ ఇస్ రిక్వైర్డ్ టు అఫిక్స్ హిస్ ఆర్ సిగ్నేచర్. ఓకే, హాల్ టికెట్ పైన సిగ్నేచర్ ముందే పెట్టొద్దండి, ఇన్విజిలేటర్ ముందు మీరు సిగ్నేచర్ పెట్టాల్సి ఉంటుంది. ఎగ్జామినేషన్ టైంలోనే అతను వస్తాడు, అతను వచ్చినప్పుడు సిగ్నేచర్ అనేది పెట్టాల్సి ఉంటుంది. అండ్ అదేవిధంగా మీకు టాటూస్ కానీ మెహందీ కానీ మీ చేతుల పైన ఉంచుకోకూడదు. ఎందుకు అంటే మనకు బయోమెట్రిక్ చేస్తారు కాబట్టి చాలా ఇబ్బంది అవుతుంది. సో అటువంటి అప్పుడు మీరు టాటూస్ కానీ మెహందీ కానీ వేసుకోకుండా ఉండడం మంచిది, వేసుకోవద్దు కూడా. మీరు క్వశ్చన్ పేపర్ బుక్లెట్ ఓపెన్ చేయగానే 200 మల్టిపుల్ ఛాయిస్ క్వశ్చన్స్ ఉన్నాయా లేవా అవి చూసుకోవాలి. అండ్ అదేవిధంగా మీకు ఒకవేళ బుక్లెట్ చేంజ్ లేనట్లయితే బుక్లెట్ ఎంబడే చేంజ్ చేయమని చెప్పేసి న్యూజ్ లెటర్ని అడగాలని ఇక్కడ ఇవ్వడం జరిగింది. చూడండి, మన క్యాండిడేట్స్ షల్ రీడ్ ఆల్ ద ఇన్స్ట్రక్షన్స్ ప్రింటెడ్ అండ్ ఓఎంఆర్ షీట్ కేర్ఫుల్లీ బిఫోర్ ఫిల్లింగ్ ఎనీ సర్కిల్స్ అండ్ అబైడ్ బై ద ఇన్స్ట్రక్షన్స్ మెటిక్యులస్లీ.
సో ఏంటంటే ఓయో మార్క్ షీట్ ఫిల్ చేసే ముందు అన్ని ఇన్స్ట్రక్షన్స్ చదివిన తర్వాతనే ఏ బాబులైనా కానీ ఏ యొక్క కాలం అయినా కానీ మీరు ఫిల్ చేయాలని చెప్పడం జరుగుతుంది. ఇక్కడ చూసుకుంటే మనకు క్వశ్చన్ బుక్లెట్ కోడ్ అనేది మనకు రావడం జరుగుతుంది. సో ఆ క్వశ్చన్ బుక్లెట్ కోడు మనకి ఇక్కడ ఓయో మార్క్ షీట్ పై ఇచ్చినటువంటి బుక్లెట్ కోడు సేమ్ ఉందా లేదా ఒకసారి చూసుకొని అక్కడి నుంచి మీరు బబుల్ చేయాల్సి ఉంటుందన్నమాట. మీరు ఓయో మార్క్ షీట్ మీద ఒక చిన్న మిస్టేక్ చేసినప్పటికీ ఓయో మార్క్ షీట్ అనేది మీకు రీడ్ చేయదు, అంటే మీరు చేసే మన పైన హాల్ టికెట్ నెంబరు వీటి బబుల్స్ దగ్గర చెప్తున్నాను మీకు ఓయో మార్క్ షీట్ అనేది పనిచేయదు. కిందికి వచ్చిన తర్వాత ఆన్సర్స్ దగ్గర పోతే కొంచెం మిస్టేక్ జరిగితే ఒక ఆన్సర్ ఎగిరిపోతాం మహా అయితే, కానీ పైన మాత్రం నీట్గా స్లోగా మీరు బబుల్ చేయాల్సి ఉంటుంది. తర్వాత ఇక్కడ మనకి ఇచ్చిన పాయింట్ ఏంటంటే వెన్ ఎవర్ ద క్వశ్చన్ పేపర్ బుక్లెట్ ఈస్ ప్రింటెడ్ ఇన్ టూ లాంగ్వేజెస్ ఇంగ్లీష్ ఆర్ తెలుగు లేదా ఇంగ్లీష్ ఆర్ ఉర్దూలో మన క్వశ్చన్ పేపర్ అయితే రావడం జరుగుతుంది. ఒకవేళ ఏదైనా క్వశ్చన్ ట్రాన్స్లేషన్లో తప్పున్నట్లు అనిపిస్తే మీరు వెంటనే ఇంగ్లీష్ వర్షన్ని తీసుకోవాల్సిందిగా వెళ్ళివ్వడం జరుగుతుంది. సో కరెక్ట్ ఆన్సర్ ఇవ్వండి అండ్ ఆలోచించి పెట్టండి. మీరు ఒకవేళ తప్పు కనుక పెట్టి దాన్ని ఎరేజ్ చేయాలని చూస్తే అది ఎరేజ్ కాదు అని ఇవ్వడం జరుగుతుంది. అండ్ మీరు ఎగ్జామినేషన్ అయిపోయిన తర్వాత ఈ యొక్క హోంవర్క్ షీట్ అనేది సబ్మిట్ చేయాల్సి ఉంటుంది. ఒకవేళ సబ్మిట్ చేయని పక్షాన మీరు క్రిమినల్ యాక్షన్ కింద మీకు మిమ్మల్ని తీసుకో క్రిమినల్ యాక్షన్ మీ మీద తీసుకోవడం జరుగుతుంది. సో ఇక్కడ మనకి ఇచ్చిన ఇన్ఫర్మేషన్ ప్రకారం ఏంటంటే హాల్ టికెట్ అనేది మీ దగ్గర ఉంచుకోవాలి. మీరు అప్పుడప్పుడు వెబ్సైట్ని విజిట్ చేస్తూ ఉండండి వివరాల కోసం అని మనకి పాయింట్లు ఇవ్వడం జరిగింది. మిగతా ఫ్యూచర్ పర్పస్ అంటే డాక్యుమెంట్ వెరిఫికేషన్ కోసం డేట్స్ అవన్నీ అనౌన్స్ చేస్తూ ఉంటారు. అండ్ ఇంకొకటి ఏంటంటే లాస్ట్ పాయింట్ చూసుకుంటే మనకు హాల్ టికెట్ మస్ట్ బి ప్రిజర్వ్డ్ బై ద క్యాండిడేట్ టిల్ ద ఫైనల్ కంక్లూజన్ ఆఫ్ ద ప్రాసెస్ రిక్రూట్మెంట్. సో కంక్లూజన్ అంటే చివరి వరకు కూడా హాల్ టికెట్ అనేది మీ దగ్గర ఉంచుకోవాలి. సో అందుకే ఏ ఫోర్ సైజ్ పేపర్లో ప్రింట్అవుట్ జిరాక్స్ అనేది తీసుకో అని చెప్తున్నారు. సో ఎందుకంటే మీ దగ్గర ఉంచుకోవాలి హాల్ టికెట్ కాబట్టి. సో ఇది ఈ వీడియోకి సంబంధించిన ఇన్స్ట్రక్షన్ అండి. ఈ ఇన్స్ట్రక్షన్స్ అన్నీ కూడా మీరు ఫాలో అవుతారని ఉద్దేశిస్తూ సో ఈ వీడియో కనుక మీకు నచ్చింది అనుకున్న తర్వాత లైక్ చేయండి, తప్పకుండా వీడియోని షేర్ చేయండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్.